Namaste, welcome to Vaidya Marugyam. Ivalti Vaidya Marugyamlo, Kila Nopulu, Kila Marpidilaku, Adhunika Vaidyamlo, Elanti treatments Andubatlo Naya Manakuvrinchitaniki, Yashoda Hospital, Senior Orthopedic Surgeon, Praveen Mereddy Garu, Mana Studio Unnaru, Annadiki, Marinu Vishayalu Telusukundam. Hello sir, welcome to our studio. ఇంతకు ముందు మనం చూసుకున్నట్లయితే ఏజ్ ఎక్కువ ఉన్న వాళ్ళలో మాత్రమే ఈ కీళ్ళ నొప్పులు అనేది చూసేవాళ్ళం. బట్ నౌ నవేడేస్ ఏంటంటే ఏజ్ తో సంబంధం లేకుండా చాలా చిన్న వయసులో కూడా ఈ కీళ్ళ నొప్పులు వస్తున్నాయి. రీజన్స్ ఏంటంటారు? ఒకటి వచ్చేసి లైఫ్ స్టైల్ ప్రాబ్లం, వెయిట్ గెయిన్ అనేది, రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేయకపోవడం అనేది, దీనివల్ల జాయింట్స్ పైన ఎస్పెషల్లీ మోకాళ్ళ పైన లోడ్ అనేది ఎక్కువ పడడం వల్ల ఆర్థరైటిస్ ఆర్ అరుగుదల అనేది కొంచెం మామూలు ఏజ్ 60 to 70లో వచ్చే ప్రాబ్లం మనకిప్పుడు 35 to 45 మధ్యలోనే మొదలవుతుంది. ఇదొకటి, లైఫ్ స్టైల్ ఒకటే కాకుండా బాడీ వెయిట్ ఒకటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్. ఈ రెండు ఎక్కువ పట్టించుకోకుండా వదిలేయడం వల్ల చాలామందికి అరుగుదల అనేది కొంచెం తొందరగా వస్తుంది. ప్లస్ అది ఒక ఎక్స్ట్రీమ్ అవుతే ఇంకొక ఎక్స్ట్రీమ్ ఫిజికల్ యాక్టివిటీ, జిమ్ కొంచెం లేట్గా సే 35 40కి అట్లా మొదలు పెట్టడం వల్ల కూడా జాయింట్ పైన రిపిటేటివ్ మైక్రోట్రామా అంటాం, అంటే మధ్యలో ఉన్న గుజ్జు పైన లోడ్ పడడం వల్ల చాలామందికి అరుగుదల అనేది కొంచెం తొందరగానే ఇంజురీస్ వల్ల జరిగే ఛాన్స్ ఉంది. సో ఈ కీళ్ళ నొప్పులు అనేది ఎన్ని రకాలుగా ఉంటుంది సార్? కామన్గా వచ్చే కీళ్ళ నొప్పులు ఒకటి మనం ఇప్పుడు మాట్లాడిన ఆస్టియోఆర్థరైటిస్ అని అంటాము, అంటే డిజెనరేటివ్ ఆర్థరైటిస్. డిజెనరేటివ్ అంటే మధ్యలో ఉన్న కార్టిలేజ్ అరుగుపోవడం అన్నమాట. అరుగుదల అనేది మామూలుగా దానికి మళ్ళీ కాజెస్ చాలా ఉన్నాయి, లైక్ పోస్ట్ ట్రామాటిక్ అంటాం, అంటే దెబ్బ తగిలిన వాళ్ళకి, లేదంటే కొంతమందికి ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత, లేకపోతే కొంతమందికి ఇన్ఫ్లమేషన్ అంటే జాయింట్ చుట్టూ వాపు రావడము, నొప్పి రావడము, గౌట్ అనే కండిషన్లో రావచ్చు, లేకపోతే రూమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే కీళ్ళ వాతం అనే కండిషన్లో రావచ్చు. ఇట్లా కాకుండా సోరియాసిస్ అంటే స్కిన్ లీజన్స్ ఉన్నప్పుడు జాయింట్ డిస్ట్రాయ్ అవ్వడము, సోరియాటిక్ ఆర్థరైటిస్ అనే కండిషన్లో కూడా జాయింట్ అనేది డ్యామేజ్ అవుతూ ఉండొచ్చు. ఇలానే కాకుండా పోస్ట్ ఇన్ఫెక్టివ్ వాళ్ళకి కొంచెం ఆర్థరైటిస్ అనేది ఇంకా ఎక్కువ సివియర్గా ఉంటుంది, కొంచెం తొందరగా జాయింట్ డ్యామేజ్ అవుతుంది. సో ఇవి కామన్గా వచ్చే ఆస్టియోఆర్థరైటిస్, రూమటాయిడ్ ఆర్థరైటిస్, ఇంకా యాంకిలోజింగ్ స్పాండిలైటిస్, గౌట్, సూడో గౌట్ అని ఈ కామన్ కండిషన్స్ అన్నమాట. ఓకే అండి, కాల్ ఉన్నారు. రజిత గారు వనపర్తి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో, నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. హలో, నమస్కారం సార్. నమస్తే అమ్మా, చెప్పండి. నాకు 38 ఇయర్స్ ఉంటాయి సార్ నాకు. ఓకే అమ్మా. మోకాళ్ళ కింద ఇట్లా కొద్దిగా ఉబ్బినట్టుగా వచ్చినాయి సార్ నాకు. మోకాళ్ళ కింద? అదే, మోకాళ్ళ దగ్గర సార్, అటు ఇటు రెండు సైడ్లో ఇట్లా ఉబ్బినట్టుగా వచ్చింది. ఓకే. అది ఒక్కొక్కసారేమో మంచిగా అనిపిస్తుంది సార్, ఒక్కొక్కసారి బాగా నొప్పి వస్తుంది సార్ నాకు. అదే, మోకాళ్ళ కింది భాగంలో అంటే ఫ్రంట్ లో ఉందమ్మా, ఎక్కడుంది? అది టెండన్ బోన్ పైన టెండన్ ఒకటి అటాచ్ అవుతుందమ్మా, అది ఇన్సర్షనల్ టెండనైటిస్ అనేది ఒక కామన్ కండిషన్. అట్లా కాకుండా లోపల పక్క వస్తుంది అంటే పెసాన్సరిన్ బర్సైటిస్ అంటాం, అంటే ఆ టెండన్స్ ఎక్కడైతే బోన్కి అటాచ్ అవుతున్నాయో అక్కడ చుట్టూ ఉన్న పొర కొంచెం వాపు రావడము ఇట్లాంటిది జరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానివల్ల నొప్పి అనేది వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో. మీరు రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేసుకోండి, క్వాడ్రిసెప్స్ ఎక్సర్సైజ్ అని, ఫిజియోథెరపీ చేయించుకోండి, అప్పుడు తగ్గకపోతే అప్పుడు ఆర్థోపెడిక్ సర్జన్ని కలవండి. నెక్స్ట్ కాలర్ పద్మ, వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారండి. నమస్తే అండి. నమస్తే, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. ఆ కాలి కీళ్ళ నొప్పులు బాగున్నాయి, మోకాళ్ళు, ఒళ్ళు, నడుము అన్ని. కీళ్ళ నొప్పులు ఎప్పటి నుంచి ఉన్నాయమ్మా? చానే ఇలా ఒక 10 సంవత్సరాలు అవుతుంది. ఓకే, ఇంతవరకు ఎవరికైనా చూపించుకున్నారా? ఇక్కడ పక్క మా వరంగల్ చూపించుకున్నాం. ఓకే, అరుగుదల ఉందని చెప్పారా, ఎంత అన్నారు మీ వయసు? నా వయసు 63 64 ఉంటాయి. 63 64 ఉంటాయి. మోకాళ్ళ నొప్పులు, నడుము నొప్పి ఇవన్నీ ఉంటే భయపడాల్సింది ఏం లేదమ్మా, అందరికీ ఏజ్ రిలేటెడ్ చేంజెస్ అనేది వస్తూ ఉంటాయి, దాన్ని బట్టి కరెక్ట్గా ఎక్స్రేస్ అవి చేపించి లోకల్ ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి దాని ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. కీళ్ళవాతం లాగా ఏమి అనిపించట్లేదు మీరు చెప్పే సింప్టమ్స్ని బట్టి. కీళ్ళవాతం అయితే చేతుల దగ్గర స్పెసిఫిక్గా చిన్న చిన్న జాయింట్స్లో నొప్పులు బాగా ఉంటాయి, పొద్దున్నే లేవగానే స్టిఫ్నెస్ ఇట్లాంటివి ఎక్కువగా ఉంటాయి. సో అట్లా ఒక 6 వారాల తర్వాత కూడా తగ్గట్లేదు మందులతో అంటే అప్పుడు కీళ్ళవాతం స్పెషలిస్ట్ కానీ ఆర్థోపెడిక్ సర్జన్ కానీ కలిస్తే మీకు ట్రీట్మెంట్ కరెక్ట్గా జరుగుతుంది. ఓకే అండి, కాల్ ఉన్నారు. హైదరాబాద్ నుంచి రాజేష్ గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. సార్ నమస్తే. చెప్పండి రాజేష్ గారు. సార్, ఇది
యాక్చువల్లీ నాకు ఇంతకు ముందు హెల్త్ ప్రాబ్లం ఉంది. ఆ హెల్త్ ఇన్సూరెన్స్ ఆల్ ఆఫ్ ది సడన్ మోకాళ్ళు మన మూవీకి వెళ్ళాం అనుకో ఇంటర్వెల్ టైంలో మధ్యలో లేచాను అనుకో కాళ్ళు నాకు మూమెంట్ తెలియట్లేదు, ఐ మీన్ ఆ స్పర్శ తెలియట్లేదు, అంటే కాళ్ళు ఏదో తీసుకున్నట్టు అనిపిస్తుంది. ఎంత వయసు మీద? అంటే అంతకుముందు D3 డెఫిషియన్సీ అన్నారు, అప్పుడు కొద్ది రోజులు 1 మంత్ ఆ D3 ఇంజెక్షన్ మెడిసిన్స్ యూజ్ చేశాను. తర్వాత మళ్ళీ పర్లేదు, నాటంతా బాగానే ఉంటుంది, ఎక్కువసేపు కూర్చున్నా ఎక్కువసేపు నిలబడ్డా తర్వాత ఆ ఫీలింగ్ అయింది కనపడుతుంది. మీ వయసు ఎంత అండి? నాకు 36 అండి. 36 ఇయర్స్కి మోకాళ్ళు ఎస్పెషల్లీ చిప్పల వెనకాల కొంచెం ప్రెషర్ పడినప్పుడు, ఎక్కువసేపు కూర్చున్నప్పుడు కాళ్ళు ఇట్లా చాపాలనిపించుకోవడము, లేవగానే స్టిఫ్నెస్ అనిపించడము, కాళ్ళు తొలగిపోతుందేమో అని అనిపించడము పెటలోఫీమోరల్ ఆర్థరైటిస్ అంటాం. అంటే మోకాలు చిప్ప వెనకాల భాగంలో ఉన్న గుజ్జు కొంచెం తొందరగా కొంతమందికి అరుగుతుంది. ఎక్కువ హాస్పిటల్ వేసుకొని కూర్చున్నందుకు, మెట్లు ఎక్కినప్పుడు దిగినప్పుడు ఇట్లాంటిది తొందరగా అరిగే ఛాన్స్ ఉంటుంది. సో దానికి స్పెసిఫిక్గా క్వాడ్రిసెప్స్ స్ట్రెంథనింగ్ ఎక్సర్సైజెస్ అని మీరు ఏ ఫిజియోథెరపిస్ట్ని కలిసినా చూపిస్తారు వాళ్ళు, అవి చేసుకుంటూ ఉండండి. అప్పటికీ ప్రాబ్లం ఉందంటే ఆర్థోపెడిక్ సర్జన్ కలిసి ఎక్స్రేస్ అవి తీపిచ్చి దాని కరెక్ట్ ట్రీట్మెంట్ తీసుకోండి. ఓకే అండి. కర్ణాటక నుంచి నాగేశ్వరి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. నమస్తే అండి సార్. నమస్తే అమ్మా, నాగేశ్వరి గారు చెప్పండి. సార్ నాకు మోకాలు పైనుంచి పైన అండి, పొట్టకి కింద అదే బాల్ ఉంటది కదండి ఎముక, అవునమ్మా, అక్కడ చాలా నొప్పి వస్తుంది సార్. చాలా చూపించుకున్నానండి, ఎక్స్రేలు అవి తీయించుకున్నాను. ముందు భాగంలో? ముందు భాగంలో వస్తుందమ్మా, వెనకాల బటక్ దగ్గర వస్తుందమ్మా నొప్పి? ముందు ముందు భాగం కాదండి, వెనక భాగం కాదు, మామూలుగా మధ్యలో అంటే నడుము కింద అండి. అదే నడుము కిందే, ఫ్రంట్ లో వస్తుందా, సైడ్ కి వస్తుందా, వెనకాల వస్తుందా నొప్పి? వెనకాల లేదండి సార్, ముందే వస్తుంది. ముందే వస్తుంది. పైనుంచి కిందకి లాగుతుందా? లాగుతుందండి సార్, కొంచెం నడిచినా గానీ కాళ్ళు చేతులు లాగేస్తాయండి, నీరసంగా అనిపించేస్తుంది. ఎక్కువసేపు నిలబడ్డానంటే మాత్రం చాలా అనీజీగా ఉంటదండి, ఎన్ని దగ్గర పట్టేసినట్టు ఉంటదండి సార్. అదేమ్మా, ఇది తొంటి ఎముక దగ్గర జాయింట్ అనేది అరగొచ్చు, అట్లాగే నడుములో నరం పైన ఒత్తిడి పడితే ఇట్లాగే నొప్పి రావచ్చు. సో ఈ రెండిట్లో ఏది ఉంది అని ఒకసారి మీరు చూపించుకొని ఎక్స్రేస్ అవి తీపిచ్చి దాన్ని కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. సరేనా? కాల్ ఉన్నారండి, ఓబులప్ప అనంతపురం నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే ఓబులప్ప గారు చెప్పండి. మాకాల నొప్పులు ఎక్కువైనాయి సార్. ఎంత వయసు మీది? మాది 45-50 లోపల సార్. ఓకే, ఎప్పటి నుంచి మొదలైనవి? ఇప్పుడు 1 నెల అయింది సార్, ఎక్కువ అయింది సార్. ఓకే, ఈ మధ్య ఎవరికైనా చూపించారా? ప్రైవేట్ డాక్టర్ ఉంటే సార్. ఓకే, మందులు వేసుకుంటే తగ్గుతుందా లేదా? ఏదో తగ్గుతాయి మళ్ళీ ఎక్కుతాయి సార్. సరే, ఫస్ట్ అసలు ఒకసారి డాక్టర్ చూపించుకొని ఎక్స్రేస్ అవి తీపిచ్చి మామూలుగా ఎక్సర్సైజెస్ అనేది మొదలు పెట్టండి. అప్పటికీ తగ్గకపోతే మందులు అవి వాడండి, మందులతో కూడా తగ్గకపోతే అప్పుడు స్పెషలిస్ట్ని కలిసి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకోండి. భయపడాల్సింది ఏమీ లేదు, చాలా కామన్గా వస్తుంది ఆర్థరైటిస్ ఈ మధ్య. ఓకేనా? నెక్స్ట్ కాలర్ నరేందర్రావు గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి సార్. సార్ చెప్పండి. నరేందర్ గారు సార్, మా మిసెస్ కు ఈ 60 ఇయర్స్ సార్. ఓకే, ఆమెకు బాగా మోకాళ్ళు వాస్తాయి సార్, నొప్పులు ఎక్కువ ఉన్నాయి. ఓకే, అయితే డాక్టర్ సంప్రదించిన ఆపరేషన్ కావాలి సార్. ఆపరేషన్ అంటే ఏ లేటెస్ట్ టెక్నాలజీ ఏం సరిపోతున్నాయి? ఆపరేషన్ చేయడానికి రకరకాల పద్ధతులు ఉన్నాయి, రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి. సో లేటెస్ట్ పద్ధతి ఏంటి అని అంటే, మీరు బెస్ట్ ఎవరైతే ఆర్థోపెడిక్ సర్జన్ కలుస్తున్నారో మీరు ఆయన్ని డీటెయిల్గా అడగవచ్చు. ఎందుకంటే ప్రతి సర్జన్కి వాళ్ళ డిఫరెంట్ టెక్నిక్స్ ఉంటాయి, డిఫరెంట్ ఫిజియోథెరపీ అండ్ రీహాబిలిటేషన్ ప్రోటోకాల్ ఉంటుంది. బట్ ఈ మధ్య వాడే ఇంప్లాంట్స్ కొత్తగా వచ్చినవి ఎక్కువ, హైఫ్లెక్స్ డిజైన్ అని ఒకటి, దాని తర్వాత ఆక్సినియం అని ఒకటి, ఇవన్నీ రకరకాల ఇంప్లాంట్స్ ఉన్నాయి. అట్లాగే స్పెషల్ ట్రీట్మెంట్ ఫిజియోథెరపీ అండ్ ఎన్హాన్స్డ్ రికవరీ అంటాం. ఎన్హాన్స్డ్ రికవరీ అంటే తొందరగా లేచి నడిచేటట్టు 2 రోజు కానీ 3 రోజు కాకుండా మామూలుగా సేమ్ డే లేకపోతే నెక్స్ట్ డే నడిచేటట్టు చాలామందికి ఈ మధ్య ఎన్హాన్స్డ్ రికవరీ ప్రోటోకాల్ అనేది వాడి మొబిలైజ్ చేస్తున్నాం, అంటే తొందరగా రికవర్ అవ్వడానికి. సో ఇంప్లాంట్ గురించి మీరు ఎక్కువ టెన్షన్ పడొద్దు, అది సర్జన్కి వదిలేయండి. ఎందుకంటే వాళ్ళకి బెటర్గా తెలుసు వాళ్ళ చేతిలో ఏది బెటర్గా పనిచేస్తుందని. మోస్ట్ ఆఫ్ ద ఇంప్లాంట్స్ టెక్నాలజీ ఒక 15-20 ఏళ్ళ వరకు ఏం ప్రాబ్లం లేకుండా నడుస్తాయి. అంతకన్నా ఎక్కువ కావాలి అని మనం అనుకుంటే సరిపోదు, ఎందుకంటే చాలామంది రకరకాల ఇంప్లాంట్స్ 30 ఏళ్ళు వస్తాయి, 40 ఏళ్ళు వస్తాయని చెప్తున్నారు. అట్లాంటిదన్నీ నమ్మి మనము
లాంగ్ టర్మ్ ట్రాక్ రికార్డ్ లేని ఇంప్లాంట్స్ వాడడం అనేది కరెక్ట్ కాదు. ఓకే అండి, నెక్స్ట్ కాలర్ నగేష్ గారు మేడ్చల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే డాక్టర్ గారు. నమస్తే, చెప్పండి. నాకు కుడి మొక్కలకు నొప్పి ఉందండి, ఎందుకంటే ఇది ఒక 10-15 ఏళ్ల క్రితము దెబ్బ తగిలింది. ఓకే. అయితే ఈ నొప్పుల గోళీలు వేసుకున్నప్పుడు తక్కువ ఉంటుంది. ఆల్ట్రాసెట్ వేసుకుంటున్నా లేదంటే కెటోఫ్లామ్ పి వేసుకుంటున్నా? ఓకే. ఇది వేసుకున్నప్పుడు తగ్గుతుంది. ఎప్పటికీ నొప్పుల గోళీలు వాడితే బాగుండదు కదా, మళ్ళీ మీతో ఏమన్నా ఇట్లా రెగ్యులర్ గా వాడాలా ఎట్లా అని చెప్పేసి అడుగుదామని. అదే, అప్పుడు దెబ్బ తగిలినప్పుడు ఫ్రాక్చర్ అవుతే పట్టీ వేశారా, ఆపరేషన్ చేశారా, ఏం చేశారు? లేదు లేదు లేదు, అప్పుడు దెబ్బ అంటే ఇట్లా కూడా గుద్దిలో తగిలింది, ముఖాలు నడుస్తుంటే అంతే, చిన్న దెబ్బ తగిలింది, సంహారం లేదు, ఏం లేదు, అప్పుడు ఏం నొప్పి లేకుండే. ఒక 15 ఇయర్స్ బ్యాక్. ఇప్పుడు నొప్పి ఎక్కువైందా? ఇప్పుడు ఇప్పుడు ఈ 2-3 నెలల నుంచి నొప్పి ఎక్కువైంది, నడవస్తలేదు. మీ వయసు ఎంత? 48. 48 ఇయర్స్. సరే, కొన్ని సంవత్సరాల క్రితం దెబ్బ తగిలినప్పుడు గుజ్జుకి కొంచెం దెబ్బ తగులుంటుంది, ఇప్పుడు కొద్దిగా అరుగుదల అనేది ఎక్కువ అవడం మొదలవుతూ ఉండుంటుంది. ఒకసారి ఆర్థోపెడిక్ సర్జన్ని కలిసి ఎక్స్రేస్ అవి చేయించుకొని దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బాగుంటుంది. ఎక్కువ రోజులు పెయిన్ కిల్లర్స్ వాడకూడదు. ఎందుకు అని అంటే దాని సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువనే ఉంటాయి. ఎక్కువ రోజులు వాడితే ఒక్కొక్కసారి కిడ్నీ పైన ఎఫెక్ట్ పడుతుంది, లేదంటే మీకు వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. సరేనా. నెక్స్ట్ కాలర్ అనంతపూర్ నుంచి నారాయణ స్వామి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. హలో. హలో, నమస్తే మేడం. చెప్పండి మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. చెప్పండి. హలో, చెప్పండి, వినిపిస్తుంది, చెప్పండి. మా కాళ్ళు ఊరు నడిచే కాదు సార్. పిల్లవాడు పక్కల కాడ వాడింటి సార్, 12 ఏళ్ళు 15 ఏళ్ళు. అవి మా కాళ్ళు వంపులు వచ్చినాయి సార్. ఓకే, మోకాలు వంగిపోయి ఉన్నాయి. ఎవరికి? 15 ఏళ్ళు ఉంటాయి అబ్బాయికి? నాకే సార్. మీకేనా? నాకే సార్. మీ వయసు ఎంత? నాకు 50 ఏళ్ళు సార్. 50 ఏళ్ళు ఉంటే 15 సంవత్సరాల నుంచి మీకు అట్లా వంగిపోయి ఉన్నాయి ఆ కాళ్ళు? 12 ఏళ్ళు ఆ మధ్యలో పసల కాడ పడింది సార్. అటు నుండి ఇంకా అట్లే వంపులు వస్తానే ఉన్నాయి సార్, నొప్పులు. అదే, వంపులు అనేది విటమిన్ డి డెఫిషియన్సీ వల్ల చిన్నప్పుడు చాలా మందికి వస్తూ ఉంటాయి. అదే అట్లా ఎక్కువ అవుతూ అరుగుదల అనేది జాయింట్ పైన లోడ్ అబ్నార్మల్గా పడడం వల్ల జాయింట్ అరగడం అనేది జరుగుతుంది. అట్లా అరుగుతున్నప్పుడు లోపల పక్క ప్రెషర్ ఎక్కువ అవుతూ వస్తూ ఇది ఇట్లా బయట పక్క ఇట్లా ఓపెన్ అవుతూ ఉంటుంది. సో అందుకనే అట్లా దొడ్డి కాళ్ళలాగా బెండ్ అయ్యి చాలామంది ఊగుతూ నడుస్తూ ఉంటారు. చాలామంది మెన్ అండ్ విమెన్ అంటే లేడీస్ కూడా అట్లా ఊగుతూ నడుస్తూ ఉంటారు. మీరు ఏ ఫంక్షన్లో వెళ్ళి చూసినా కానీ చాలామంది కనిపిస్తుంటారు అట్లా. అది ఎందుకు అనంటే లోపలి పక్క వెయిట్ మనం నిల్చున్నప్పుడు పడుతుంది కాబట్టి దాన్ని తప్పించుకోవడానికి వాళ్ళు కొంచెం బాడీని ఇటు పక్కకి తిప్పుతూ ఊగుతూ నడుస్తూ ఉంటారు. సో కరెక్ట్గా ఎక్స్రేస్ అవి తీయించుకొని ట్రీట్మెంట్ చేసుకుంటే బాగుంటుంది. ఓకే సార్, చిన్న బ్రేక్ తీసుకుందామండి. కీళ్ళ నొప్పులకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం చిన్న బ్రేక్ తర్వాత. స్టే విత్ us. వెల్కమ్ బ్యాక్. కాలర్ ఉన్నారు సార్, అరుణాదేవి గారు వరంగల్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే సార్. నమస్తే అమ్మా, అరుణ గారు చెప్పండి. నాకు 50 పిల్లర్ ఉంటది ఏజ్. నేను మొన్న ఒకసారి బండి మీదకి వెళ్ళి బండి స్కిట్ అయి పడ్డ సార్. అప్పటి నుండి అనేది తెలియదు కానీ రైట్ సైడ్ మోకాలు కొంచెము మెట్లెక్కుతుంటే నొప్పిగా ఉన్నది సార్. ఓకే, అప్పుడు పడ్డప్పుడు ఏమైనా ట్రీట్మెంట్ తీసుకున్నారా, ఎక్స్రే అట్లా ఏమైనా చేశారా? అంటే చేతికే నొప్పి రాకింది కాబట్టి చేయి ఎక్స్రే తీసిండు, ఏం కాదని చెప్పారు సార్ ఇక్కడ ఎంజిఎంలో. మోకాలు గుద్దుకొని ఇట్లా మోకాల మీద పడ్డారు? మోకాలని కాదు కానీ రైట్ సైడ్ లో పడ్డా కాబట్టి మోకాలు ఆకా నుంచే ఉన్నదా లేకుంటే అది అర్థం కావట్లేదు సార్ ఇక. ఓకే, అయితే అప్పుడు అప్పుడప్పుడు మోకాల మీద కొంచెం ట్విస్ట్ అయినప్పుడు మధ్యలో ఉన్న లిగమెంట్ డ్యామేజ్ కావచ్చు, లేదంటే మోకాల మీద గుద్దుకుంటే మోకాలు చిప్ప కూడా కొంచెం దెబ్బ తగలొచ్చు. సో అది ఎంత డ్యామేజ్ జరిగింది అని మనం ఒక్కసారి ఎక్స్రే చేయించుకొని అవసరం పడితే స్కాన్ అనేది చేయించాల్సిన అవసరం ఉంటుంది. ఒక్కసారి ఆర్థోపెడిక్ సర్జన్ని కలవండి మీరు, ఎందుకంటే అట్లాగే నొప్పి పెట్టుకొని దాన్ని సఫర్ అవుతుంటే ఇంకా అడ్వాన్స్గా ఆర్థరైటిస్ అనేది ఫాస్ట్గా ఎక్కువయ్యే ఛాన్స్ ఉంటుంది. సో ఒకసారి చూపించుకొని అడ్వైస్ తీసుకోండి. ఓకే, నెక్స్ట్ కాలర్ రంగారెడ్డి గారు జగపతి గారు రంగారెడ్డి డిస్ట్రిక్ట్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్ చెప్పండి సార్. మనం రన్ చేస్తుంటే ఇక్కడ సైడ్ మొత్తం పెయిన్ వస్తుంది సార్ జాయింట్ లో, రన్నింగ్ టోర్నమెంట్ ఆడుతుంటే. ఎంత వయసు మీది సార్? 19 ఇయర్స్ సార్.
19 ఇయర్స్ రన్నింగ్ బాగా చేస్తున్నావు, రెగ్యులర్ గా చేస్తున్నావా? డైలీ రన్నింగ్ సార్, టోర్నమెంట్ ఆడి పోతాం, నేషనల్ షో తెలంగాణ తరఫున ఆడతాం సార్. ఖోఖో. ఓకే, ఎన్ని గంటలు రన్నింగ్ చేస్తావు? డైలీ ఒక 40 మినిట్స్ సార్, మార్నింగ్ ఈవినింగ్. 40 మినిట్స్ చేస్తుంటే ఎక్కడ నొప్పి వస్తుంది, తొంటిలో వస్తుందా, మోకాల దగ్గర? కాదు సార్, ఇక్కడ జాయింట్ లో సార్, ఇక్కడ మన అంటే నడుము ఉంటుంది కదా సార్, నడుము లో బ్యాక్ దగ్గర వెనకాల వస్తుంది. వెనకాల కదా సార్, ఫ్రంట్ సైడ్ వస్తుంది, నరం మార్చిపోతుంది సార్ మొత్తం. కాదు ఇప్పుడు నడుము అంటే మీరు అనేది వెయిస్ట్ దగ్గర, హిప్ దగ్గర, సెంటర్ దగ్గర సార్. ఓకే, అట్లా 19 ఇయర్స్ వస్తుంది అంటే ఒక్కొక్కసారి దెబ్బ ఏమైనా తగిలిందా ఇదివరకు? అంటే సైడ్ కొంచెం దెబ్బ తాకింది సార్, అది ఎప్పుడు? టూ మంత్స్ నుంచి వస్తుంది సార్ ఈ పెయిన్. అదే దెబ్బ తగిలితే దానికి హిప్ జాయింట్ దగ్గర కానీ దాని కింద భాగంలో కానీ దెబ్బ తగిలినప్పుడు లేబ్రల్ టేర్ ఆర్ లేబ్రల్ ఇంజురీ అని అంటాం, దాన్ని ఒకసారి మనం రూల్అవుట్ చేసుకోవాలి. దానికి కరెక్ట్గా తెలియాలంటే ఫస్ట్ ఎంఆర్ఐ స్కాన్ అనేది చేపించాల్సి వస్తుంది, అదొక్కటి చేయించుకొని దాని తర్వాత ఆర్థోపెడిక్ సర్జన్ స్పెషలిస్ట్ని కలు, హిప్ స్పెషలిస్ట్ని. ఓకే అండి, కాల్ ఉన్నారు హైదరాబాద్ నుంచి, కృష్ణమూర్తి గారు కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో హలో, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు, మీ సమస్య ఏంటో చెప్పండి. నమస్తే. నమస్తే, చెప్పండి కృష్ణమూర్తి గారు. మా భార్య ఒకసారి అక్కడ పోతున్నా, ఒక రోడ్ మీద పోతుండగా కింద పడిపోయింది సార్ ఒకసారి. ఓకే, పోతే ఈ కాలర్ షోల్డర్ బొక్క ఇరిగిపోయింది. ఓకే, అయితే ఆ బొక్క డాక్టర్లు ఆపరేషన్ చేసి జాయింట్ చేయడానికి రాదా అని అంటారు సార్. అయితే అది అట్లనే ఉంటది, ఏం కాదు, 5-6 నెలల తర్వాత అతుకుతాండ్రు, అది బొక్క ఇరిగి ఒక 4 నెలలు అయింది సార్. ఓకే, ఇప్పుడు నొప్పు ఉందా? ఏం చేయాలో సార్? నొప్పు ఉందా ఇప్పుడు? నొప్పి తగ్గుతుంది సార్, కొద్దిగా నొప్పి తగ్గింది కదా. అట్లాగే కాలర్ బోన్ అన్నారా, షోల్డర్ దగ్గర బాల్ అన్నారా, ఏది విరిగింది అన్నారు? ఇక్కడ ఈ భుజం నుంచి షోల్డర్ కి కింది భాగం సార్. షోల్డర్ కింది భాగంలోనా? షోల్డర్ కింది భాగంలో. కింది భాగంలో అయితే మామూలుగా ప్రాక్సిమల్ హ్యూమరస్ ఫ్రాక్చర్ అంటాము, అది విరిగితే తొలగపోయింటే అదే పొజిషన్ లో పట్టి వేసుకుంటే 4 వారాల్లోనే నొప్పి తగ్గుతుంది చాలా వరకు. 6 వారాలకి ఎక్సర్సైజ్ అవి చేసుకుని అట్లాగే నడిపించేయచ్చు. దానికి ఆపరేషన్ అవసరం ఉందా లేదా మీరేం టెన్షన్ పడద్దు, ఎందుకంటే ఆపరేషన్ అవసరం ఉంటే ఏ డాక్టర్ అయినా చెప్తారు. ఓకే అండి, కాల్ ఉన్నారు, కౌశిక గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో, నమస్కారం అండి, మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ గారు, మాకు వైరల్ ఫీవర్ వచ్చిందండి ఒక 2 మంత్స్ బ్యాక్. అవునమ్మా. అయితే దానికి మెడిసిన్ ఇచ్చారు మేడం హాస్పిటల్ లో. ఓకే, వాడినాను. ఓకే, కానీ ఇంకా పెయిన్స్ వస్తున్నాయి. 2 మంత్స్ బ్యాక్ నాకు ఫీవర్ వచ్చింది, 1 మంత్ నుంచి నేను మెడిసిన్స్ వాడుతున్నాను, ఇంకా తగ్గిందా తగ్గలేదా అర్థం కావట్లేదండి. ఇంకా ఇప్పుడు మెడిసిన్ మొత్తం అయిపోయింది, ఇంకా పెయిన్స్ వస్తున్నాయి. అదేమ్మా, ఈ పోస్ట్ ఆర్థరైటిస్ కిందకి వస్తుందా ఏంది అనేది నాకు. అదే రుమటాయిడ్ ఆర్థరైటిస్ అయితే అట్లా పోస్ట్ వైరల్ లాగా రాదమ్మా, యూజువల్ గా ఒక ఫస్ట్ 6 వీక్స్ కీళ్ళ నొప్పులు వాపులు అవన్నీ ఉంటాయి. పోస్ట్ వైరల్ మయాలజీ ఆర్ ఆర్థ్రాలజీ అంటాం, అంటే కండరాల్లో నొప్పి కానీ జాయింట్లో నొప్పి కానీ జ్వరం వచ్చిన తర్వాత. ఈ మధ్య చాలామందికి ఒక లాస్ట్ 6 మంత్స్లో ఒక 30-40 పేషెంట్స్ మనం ఇట్లా మల్టిపుల్ జాయింట్ పెయిన్స్ వాళ్ళని చూసుంటాము, ఏది జస్ట్ ఫీవర్ వచ్చింది ఈ మధ్య అని చెప్పే వాళ్ళకి. ఇది సెల్ఫ్ లిమిటింగ్, అంటే కొన్ని రోజులు మందులు వాడిన తర్వాత ఆపేసేయాలి, ఎందుకంటే మందులు ఎక్కువ రోజులు వాడితే మంచిది కాదు. ఇది ఒక్కొక్కసారి 3 మంత్స్ నుంచి 6 మంత్స్ వరకు పట్టవచ్చు, ఒక్కొక్కసారి సంవత్సరం కూడా ఉండొచ్చు. సో దాని గురించి ఎక్కువ టెన్షన్ పడకుండా దానికి ఎక్కువ పెయిన్ కిల్లర్స్ ఏం తీసుకోవద్దు, ఇంకా అదే తగ్గిపోతుంది, వదిలేసేయండి దాని గురించి. సార్, అలాగే ఒబేసిటీ కూడా ఈ కీళ్ళ నొప్పులకు కారణం అవుతుంది అంటారా సార్? డెఫినెట్లీ ఒబేసిటీ అనేది ఈజ్ ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ అక్రాస్ ద వరల్డ్. అంటే ఇదివరకు ఇంగ్లాండ్లో ఒక 10 ఇయర్స్ ఉన్నప్పుడు అప్పుడు పనిచేసేటప్పుడు వి యూస్ టు థింక్ ఇండియాలో ఇంత లావు ఉన్న వాళ్ళు లేరు అని, బట్ అన్ఫార్చునేట్లీ ఆఫ్టర్ ఐ కేమ్ బ్యాక్ 7 ఇయర్స్ అగో వి సీ లాట్ ఆఫ్ ఒబేసిటీ ఇన్ ఇండియా ఆల్సో. అది ఫర్ ఈటింగ్ హ్యాబిట్స్ ఒకటి, ల్యాక్ ఆఫ్ స్పెసిఫిక్ ఎక్సర్సైజెస్, ఈ రెండు చేయలేకపోవడం వల్ల కొంతమందికి ఆర్థరైటిస్ అనేది మొదలైన తర్వాత ఇంకా ఎక్సర్సైజ్ చేయాలంటే ఇంకా కష్టమవుతుంది. సో అట్లాంటి సిచ్యువేషన్లో ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్. సో డెఫినెట్లీ బిఫోర్ ఈవెన్ వీ పుట్ ఆన్ టూ మచ్ వెయిట్, వీ షుడ్ కంట్రోల్ నాట్ ఓన్లీ అవర్ డైట్, డూ రెగ్యులర్ యాక్టివిటీ, అట్లీస్ట్ 40-45 మినిట్స్ టు 1 అవర్ ఎక్సర్సైజ్ ఎవ్రీడే కంపల్సరీగా చేయాల్సింది అందరం. ఎందుకు అని అంటే మన డైట్ అట్లా ఉంది, మన సెడెంటరీ లైఫ్ స్టైల్స్ అట్లా ఉన్నాయి. ఇప్పుడు ఐటీ ప్రొఫెషనల్ తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్, కూర్చొని రోజంతా కంప్యూటర్ ముందు ఉంటారు, మెడ స్ట్రెయిన్ అవుతుంది, నడుము నొప్పి వస్తుంది, చేతులలో షోల్డర్ నొప్పులు వస్తాయి. సో ఇవన్నిటిని మనం కౌంటర్ అటాక్ చేయాలి, మన ఇమ్యూనిటీ పెంచుకోవాలి, మన బాడీ ఫిట్గా ఉండాలంటే ఎక్సర్సైజ్ చేయడమే, దెర్ ఇస్ నో అదర్ షార్ట్ కట్.
ఓకే అండి. నెక్స్ట్ కాలర్ నాగరాజు అనంతపూర్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. నమస్తే మేడం. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి నాగరాజు గారు. సార్, 2015లో నైట్ యాక్సిడెంట్ అయింది సార్. బైక్ యాక్సిడెంట్ 2015లో అయింది. హలో. ఓకే, కాల్ డిస్కనెక్ట్ అయినట్టుంది సార్. ఇంతకుముందు మీరు చెప్పినట్టు ఎక్సర్సైజ్ కంపల్సరీ చేయాలని చెప్తున్నారు, బట్ కొంతమందికి ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఇంకా పెయిన్స్ ఎక్కువ అవుతూ ఉంటాయి, దానివల్ల అది నెగ్లెక్ట్ చేస్తారు, ఆపేస్తారు. సో అలాంటి వాళ్ళకి మీరు ఏం సజెస్ట్ చేస్తారు? చాలా వ్యాలిడ్ క్వశ్చన్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎందుకు అనంటే, ప్రతి పేషెంట్ వచ్చినప్పుడు సార్ ఒక డాక్టర్ వచ్చేమో వాకింగ్ చేయమంటారు, ఇంకో డాక్టర్ వచ్చేమో వాకింగ్ చేయొద్దు అంటారు. ఏంటి, ఏం చేయాలి అని? దీనికి సొల్యూషన్ ఏంటి అంటే, మన వాకింగ్ నార్మల్గా చేసే వాళ్ళకి మధ్యలో నొప్పి సడన్గా మొదలైంది అని అంటే, ఆబ్వియస్లీ ఎందుకు మొదలైంది అని మనం అందరం కూడా ఆలోచిస్తాం. ఎందుకంటే ప్రతి ఒక్క మనిషి తన ప్రాబ్లం ఏంటి అని తను సొంతంగా ఆలోచిస్తాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డాక్టర్ దగ్గరికి వెళ్ళే కన్నా ముందు అదే సొంతంగా మల్టిపుల్ డయాగ్నోసిస్ అనుకుంటాడు. తర్వాత కొంతమంది గూగుల్ సెర్చ్ చేస్తారు, కొంతమంది రకరకాల సోర్సెస్ తెలిసిన వాళ్ళని అడుగుతూ ఉంటారు. బట్ కామన్గా యాక్టివిటీ, ఇప్పుడు సే ఫర్ ఎగ్జాంపుల్ కొంతమంది షటిల్ ఆడుతుంటారు, షటిల్ ఆడుతున్నప్పుడు ఆడగలిగితే నొప్పులు వచ్చినా కంటిన్యూ చేయమని చెప్తాను. దట్ ఈస్ మై పీస్ ఆఫ్ అడ్వైస్. వాకింగ్ చేస్తుంటే నొప్పి తట్టుకునేంత నొప్పి ఉంటే దాని గురించి మనం అంత టెన్షన్ పడాల్సిన లేదు, కంటిన్యూ చేయొచ్చు. లేదు అసలు నడుస్తుంటే ఒక స్టెప్పే వేయలేకపోతున్నాం అంటే ఆబ్వియస్లీ వాకింగ్ అనేది చేయకూడదు. ఎందుకు నడవలేకపోతున్నాం అనేది టెస్ట్ చేయించి దాన్ని బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్. ఓకే అండి. కాలర్ ఉన్నారు, సైదుల్ గారు కల్వకుర్తి నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. మాట్లాడండి, డాక్టర్ గారు ఉన్నారు. చెప్పండి. నమస్కారం మేడం. చెప్పండి. ఇంత ముందు యాక్సిడెంట్ అయింది మేడం. ఓకే, అది మొదలు వంగట్లేదు, కండరాలు పట్టుకున్నాయి. ఏం చేస్తే వంగటం కాదని? కండరాలు పట్టుకున్నాయంటే ఆపరేషన్ ఏమైనా అయిందా? ఆపరేషన్ అయింది సార్. ఆపరేషన్ అయినాక కండరాలు బిగుసుకుపోయినాయి. ఎంత మూమెంట్ ఉంది ఇప్పుడు? ఎంతవరకు మడవగలుగుతున్నారు? అస్సలు లేదా మూమెంట్? మూమెంట్ అస్సలు లేదా? ఎక్సర్సైజ్ ఫస్ట్ సరిగ్గా చేయలేదా? మరి మోకాలికి ఎక్సర్సైజెస్ కరెక్ట్గా చేయలేదా? అదే, ఎన్ని నెలలు అయింది ఇప్పుడు? ఇప్పుడు సెప్టెంబర్ 7 అయింది సార్. సెప్టెంబర్ 7? సెప్టెంబర్ 7 సార్. ఓకే, అంటే మొన్న ఒక 4 నెలలు అవుతుంది. ఫస్ట్ 6 వీక్స్లో ఎక్సర్సైజ్ సరిగా చేయలేనప్పుడు ఇట్లా జాయింట్ స్టిఫ్నెస్ అనేది వస్తుంది. అది తగ్గాలి అని అంటే ఎక్సర్సైజ్ ఈజ్ ద ఫస్ట్ ఆప్షను. లేదు అంటే ఫ్రాక్చర్ అతికిన తర్వాత, ఆపరేషన్ చేసినంత సెట్ అయిన తర్వాత, ఒక 6 నెలల తర్వాత, సంవత్సరం తర్వాత అప్పటికీ ఇంప్రూవ్ కాలేదు అంటే అప్పుడు మ్యానిపులేషన్ అండర్ అనస్థీసియా అంటే నిదానంగా మత్తు ఇచ్చి కాల్ని ఇట్లా స్లోగా స్ట్రెచ్ చేసుకొని బెండ్ చేస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. బట్ ఒక్కొక్కసారి ఫ్రాక్చర్స్ జాయింట్ దగ్గర అయినప్పుడు స్టిఫ్నెస్ అనేది మామూలుగా ఉంటుంది, బట్ పూర్తిగా అస్సలు మూమెంట్ లేకుండా కాదు. ఒక 0 to 100, 110 వరకు, అంటే మోకాలు స్ట్రైట్ నుంచి మెట్లెక్కే వచ్చేటట్లు మనకు మూమెంట్ వస్తే సరిపోతుంది. ఇంకంతకన్నా మూమెంట్ తెచ్చుకోవాలి అంటే ఇంకా వేరే ఆప్షన్ ఉండదు ఎక్సర్సైజ్ తప్ప. ఓకే సార్. నెక్స్ట్ కాలర్ రాము గారు హైదరాబాద్ నుంచి కాల్ చేస్తున్నారు. నమస్తే అండి. హలో. చెప్పండి రాము గారు. నమస్కారం సార్. మాకు ఎఫ్ఐ డిస్క్ ప్రాబ్లం ఉన్నది సార్. ఓకే. అయితే మా ఫ్యామిలీలో కూడా ఒకళ్ళకి ఇట్లానే వచ్చింది సార్. వాళ్ళు ఆపరేషన్ చేయించుకున్నారు, సక్సెస్ కాలేదు అని అన్నారు. అయితే మా ఫ్యామిలీలో భయపడుతున్నారు. అదే దానికి ఎట్లా సార్? డిస్క్ ప్రాబ్లమ్ యూజువల్గా 70% మందిలో డిస్క్ బయటకు వచ్చింది అని అంటే దానంతట అదే ఒక 3 నెలల్లో తగ్గిపోతుంది 70% మందికి. దాని తర్వాత కూడా తగ్గట్లేదు, నరాలపైన ఒత్తిడి పడుతుంది, కాలు లాగడం తగ్గట్లేదు, నొప్పి తగ్గట్లేదు, ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా అనంటే అప్పుడు ఆపరేషన్ గురించి ఆలోచించాలి. లేదు ఫస్ట్ డిస్క్ బయటకు రాగానే నరాలపైన చాలా ఒత్తిడి పడుతుంది, బవెల్ అండ్ బ్లాడర్ అంటే యూరిన్ సరిగా వెళ్ళలేకపోవడము లేకపోతే ఫ్రీగా వెళ్ళిపోవడము, కంట్రోల్ లేకుండా అవ్వడం ఇట్లాంటిది అయితే అది ఎమర్జెన్సీ కింద చేయించుకోవాలి. లేదు అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, మందులు వేసుకొని వెయిట్ చేసి మరీ బరువులు ఎత్తడము, వంగి పనులు చేయడం ఇట్లాంటివి చేయకుండా ఒక 6 వారాల నుంచి 3 నెలలు జాగ్రత్తగా ఉంటే దానంతటదే 70% మందిలో తగ్గిపోతుంది. అప్పుడు తగ్గలేదు అంటే అప్పుడు ఇంజెక్షన్ అనేది ఒకటి తీయించుకోవచ్చు. సేక్రల్ ఎపిడ్యూరల్ ఇంజెక్షన్ అని ఇస్తారు, పెయిన్ స్పెషలిస్ట్ ఇస్తారు, స్పైన్ సర్జన్స్ ఇస్తారు. అప్పుడు తగ్గట్లేదు అంటే అప్పుడు డిస్క్ సర్జరీ అనేది ఆలోచించవచ్చు తప్పకుండా. ఓకే సార్, కీళ్ళ నొప్పులకు సంబంధించి చాలా వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్.
ఇది వాళ్ళ వైద్యం ఆరోగ్యం. చూస్తూనే ఉండండి టీ న్యూస్.